కేంద్ర పాలిత ప్రాంతం యానంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతతో తలపడుతున్నాడు 30 ఏళ్ల యువకుడు. తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రజల నుంచి ఓట్లను అభ్యర్థిస్తున్న యానం అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస అశోక్ తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి యానం నియోజకవర్గంలో ప్రస్తుతం గౌతమి గోదావరి నదీపాయలో చల్లగా ఉన్నటువంటి వాతావరణం యానం నియోజకవర్గంలో పూర్తిగా కూడా వేడెక్కింది. 30 సంవత్సరాల అనుభవాన్ని 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అభ్యర్థుల గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నటువంటి 30 సంవత్సరాల యువకుడు గొల్లపల్లి శ్రీనివాస అశోక్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇన్నేళ్ళు యానం నియోజకవర్గాలు గుండెలే పెట్టేసుకున్నారు నన్ను అని చెప్పి చెప్పుకుంటూ ఇప్పుడు పోటీకి సిద్ధమైన వ్యక్తితో మీరు పోరాడే సత్తా లేదంటే మీ ప్రచారం మీరు మీ దగ్గర ఏముందని గొల్లపల్లి అశోక్ ప్రస్తుతం ఇంత ఢీ కొట్టే రీతిలో ప్రచారం చేస్తున్నారు? ప్రజాబలం అండి, కేవలం ప్రజాబలం అండి, ఏమీ లేదండి. ఏంటి అంటే 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఢీ కొట్టడానికి ఎవరూ ఎదురు రాకపోవడం ఏంటి అంటే ప్రతిపక్షాలు కూడా ఈరోజు పాలకపక్షంలో కలిసిపోవడం జరిగిందండి యానంలో. ఎందుకంటే ఎవరో వచ్చారు ఒక సీఎం వ్యక్తికి యానాన్ని తాకట్టు పడడానికి ప్రయత్నించారు తప్ప యానం ప్రజలు ఈరోజు ఎప్పటి నుంచో ఇక్కడ ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారు, ఒక నియంత్ర పాలనలో మగ్గుతున్నారు. అదే మనం 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం, మనం ప్రజలందరికీ కూడా ఒక టైం వచ్చేటప్పటికి మంచి జరగాలని పోరాడుతున్నాం అని ఎవరు కూడా ఆలోచించలేదు ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా. ఇంకా పాలకపక్ష నాయకుడి కోసం వస్తేనండి, 25 సంవత్సరాల నుంచి ఒక ఆరోగ్య మంత్రిగా ఉండి కరోనాలో అంత ఇబ్బందికరమైన వాతావరణం ఇప్పుడు కూడా ఇప్పటికీ కూడా మేము కాకినాడ వెళ్ళి వైద్యం చేయించుకోవాలండి. ఇక్కడ నుంచి ఏ రకమైన వాతావరణం లేదు ఇక్కడ ప్రాణం కాపాడుకోవడానికి. ప్రతి ఒక్కరూ కూడా పొద్దున్న లెగిస్తే 100 మంది ఏదైనా వైద్యం అవసరం వస్తే రెఫర్ టు కాకినాడ అనే పేరుతో మేము కాకినాడ వెళ్ళడం జరుగుతుంది. దారిలోనే ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నారు, అక్కడికి వెళ్ళినా ఏ రకమైన ఉపయోగం లేదండి. ఎందుకంటే ఇక్కడ ఇన్ని యానం అంటే చూస్తున్నారు, ఒక ఈఫిల్ టవర్ కానీ చాలా బొమ్మలు కానీ చాలా దిమ్మలు కానీ అన్నీ ఉన్నాయి. ఇంత ఉండి కూడా యానం ప్రజలకి ఒక సరైన ఆసుపత్రి లేదంటే మీరు నమ్ముతారా అండి? ఇది యానం ప్రజల పరిస్థితి. ఇంకా నిరుద్యోగంకి వస్తేనండి, ప్రతి యువత కూడా దగ్గర దగ్గరగా 5000 నుంచి 7000 మంది యువత ఉన్నారండి, ఒకరికి కూడా ఉద్యోగం లేదు. ఏంటి అంటే బీటెక్ ఎంటెక్ కూడా చదివి స్టిల్ వేటకి వెళ్తున్నారు, కూలి పనికి వెళ్తున్నారు. ఇదే పరిస్థితి ఇంకొక 4 నెలలు కంటిన్యూ అయితే యానం ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఢీకొంటున్న వ్యక్తి ఒక రంగస్వామి అవనండి, లేకపోతే 30 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు అవనండి, ఎవరైనా అవనండి, నేను నాకు ఇంకొక రకంగా ఏ రకమైన వాతావరణం నా మీద ఏమీ లేదండి. కేవలం నేను ప్రజల తరపున వచ్చాను, పేదోడిని గొప్పడు చేయాలన్న ధోరణిలో వచ్చాను. ఖచ్చితంగా చేసి తీరుతాం సార్. ప్రతి ఒక్క ప్రజల్ని కూడా నిస్వార్థంగా ఇందులోకి రావడం జరిగింది. అంత నిస్వార్థతతో నేను వచ్చాను కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను అర్థం చేసుకుని ఆదరించి వాళ్ళకి ఒక నాయకుడు దొరికాడు, వాళ్ళకి నిజంగా ఉన్న ఒక నాయకుడు దొరికాడు కాబట్టి వాళ్ళందరూ నాకు మద్దతు పలుకుతున్నారు, నన్ను గెలిపించి తీరుతారు. నేను వాళ్ళు గెలిచి వాళ్ళకి ఏం అందలేదో ఈరోజు వరకు, అవి అందించే వరకు నేను అహర్నెస్లో కష్టపడి వాళ్ళందరినీ ఒక ఒడ్డుకు చేరుస్తాను. మెరుగైన వైద్యం కోసం కానీ, మెరుగైన సేవల కోసం కానీ, మెరుగైన అవసరాల కోసం కానీ ప్రతిదానికి రెఫర్ టు కాకినాడ అన్న స్థాయిలో ప్రస్తుతం యానం నియోజకవర్గం ఉంటే అభివృద్ధి అని దాన్ని బూచి కింద చూపి ప్రస్తుతం రాజకీయాలు నడిచిన ఎంతకాలం కూడా ఇది ఇక మీదట అది కొనసాగేది లేదు. వాటన్నిటికీ స్వస్తి పలికేందుకు నేను ఈ రాజకీయాలకు వచ్చాను. పూర్తిగా ప్రజలకి స్వేచ్ఛాకర వాతావరణం అయితే నేను అందిస్తాను. ఖచ్చితంగా ప్రజలందరూ తమ ఓటు హక్కుని నాకు వేసి గెలిపించండి, మార్పు ఖచ్చితంగా వస్తుంది. మీ జీవితాలని మార్చి చూపించే పూచి నాది అని చెప్పి తన తండ్రి నడిచినటువంటి బాటలో నడుస్తూ, తన తండ్రి ఆశయాలు నెరవేరుస్తూ రాబోయే రోజుల్లో యానం నియోజకవర్గ రాజకీయ చిత్రపటాన్ని మారుస్తాను. ఖచ్చితంగా ప్రజల భవిష్యత్తు నాదిగా భావించి నేను ఖచ్చితంగా మార్పు అన్నది తీసుకొస్తానని చెప్పి కూడా గొల్లపల్లి అశోక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రజలందరికీ వినతులు కోరుతూ కూడా ప్రస్తుతం ప్రచారం అయితే హోరుగా సాగిస్తున్న పరిస్థితి. ఏదేమైనా అనుభవం యువతరం నాయకుడా, ప్రస్తుతం ఇది తేలాలంటే ఏప్రిల్ 6వ తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికలు జరుగుతాయి, అటు తర్వాత మే 2న ఫలితాలతో తేటతెల్లం కావాల్సి ఉంది.